నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు శ్రేయ. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. ఈరోజు అమలాపురం తెదేప కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే ఐథాబత్తుల ఆనందరావు అధ్యక్షతన బ్రాహ్మణుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన అమలాపురం పార్లమెంట్ అధ్యక్షుడిగా పెండ్యాల సీతారాము, ప్రధాన కార్యదర్శిగా ఫణీంద్రుని నియమించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన జాతీయ అధ్యక్షులు వేమూరి ఆనందసూర్య, అమలాపురం తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు గంటి హరీష్ మాధూర్, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర అధ్యక్షులు కోట ప్రసాద్, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నవరపు శ్రీనివాస్, రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన కోశాధికారి వేంపాటి ప్రవీణ్, రాష్ట్రీయ సంఘటన అధికార ప్రతినిధి గూడూరు శేఖర్, పాలపర్తి సుధీర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షులు కోట ప్రసాద్ మాట్లాడుతూ, ప్రస్తుత ప్రభుత్వం బ్రాహ్మణులకు చాలా అన్యాయం చేస్తోందని, కార్పొరేషన్ను నిర్వీర్యం చేస్తోందని, బ్రాహ్మణులకు సకాలంలో నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆయుష్మాన్ భవ అని ఇట్లా ఆశీర్దిస్తూ ఉంటుంటారే కానీ వారి నోరు తెరిచి అయ్యా మేము కష్టంలో ఉన్నాము అది పనిచేసేటట్టు అని అడగడానికి కొంచెం చిక్కుపడుతూ ఉంటుంటారు. కాబట్టి వాళ్ళకి ఇప్పటి వరకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ప్రత్యేకంగా నిధులు కేటాయించి వారికి సహకరించిన ప్రభుత్వాలు కూడా ఏమీ లేవు. అటువంటిది ఏదైనా మనం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన వారికి వచ్చేట్టుగా చేసింది మన కార్పొరేషన్ మాజీ చైర్మన్ శ్రీ వేమూరి ఆనందసూర్య గారు. వారు చంద్రబాబు నాయుడు గారికి మనం పడుతున్న కష్టాలన్నీ కూడా వారు కలిసినప్పుడల్లా వివరిస్తూ, సార్ మా బ్రాహ్మణులు ఇంత కష్టాలు పడుతున్నారు, ఏ ప్రభుత్వం కూడా ఎవరు కూడా వారిని దగ్గరికి తీసుకునేది లేదు, మీరు కనుక తీసుకుంటే మా సామాజిక వర్గం చాలా ఆనందపడుతుంది అని చెప్పి వారు కనబడినప్పుడల్లా వారికి చెవిలో జోరీలాగా వాయిస్తూ చెప్తూ ఉన్నారు. దానికి వారు స్పందించి మనం ప్రస్తుతం ఏమీ చేయలేము, రాబోయే రోజుల్లో మాకు కనుక అధికారం వస్తే మీ కమ్యూనిటీకి నేను ఒక 500 కోట్ల రూపాయలతో ప్రత్యేక నిధులు ఏర్పాటు చేసి దాన్ని కేటాయిస్తామని ఆనాడు పాదయాత్రలో మన బ్రాహ్మణ సామాజిక వర్గం తరఫున ఆనంద సూర్య గారికి డైరెక్ట్ గా మన అకౌంట్ లో పడేటట్టుగానే వాళ్ళు ఏర్పాటు చేశారు. అందులో ప్రముఖంగా చెప్పుకోదగ్గ స్కీములు ఏమిటయ్యా అంటే కశ్యప వీక్షణ పథకం కాకుండా ప్రభుత్వం పంచాయతీ తరఫున కానివ్వండి, మున్సిపాలిటీ తరఫున కానివ్వండి, ఏదైనా 65 సంవత్సరాల నిండిన వాళ్ళకి మాత్రమే వీక్షణ ఇచ్చేవాళ్ళు. రాష్ట్రంలో దేశంలో ప్రప్రథమంగా బ్రాహ్మణ్ కార్పొరేషన్ ద్వారానే 60 సంవత్సరాలు నిండిన వాళ్ళకి పింఛన్ ఇవ్వడం జరిగింది. అది 1000 రూపాయలు ఇచ్చారు స్టార్టింగ్ లో, ఆ తర్వాత 2000 రూపాయలు ప్రకటించగానే ప్రభుత్వం తరఫున వెంటనే మన ఆనంద సూర్య గారు కూడా వెంటనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరు ప్రభుత్వం తరఫున ఇస్తున్నారు కదా, మరి మా కార్పొరేషన్ తరఫున మా బ్రాహ్మణులకి ఇప్పటివరకు 1000 రూపాయలే ఇస్తున్నాము, మరి మీరు చెప్పిన విధంగా మా కార్పొరేషన్ ద్వారా కూడా 2000 ఇవ్వాలని మేము దానికి మీరు ఆర్థిక శాఖకి చెప్పి అది కూడా మాకు శాంక్షన్ చేయించండి అనగానే వెంటనే అదే విధంగా అదే కాలం నుంచి 2000 రూపాయలు కార్పొరేషన్ ద్వారా కూడా మన ఉద్యోగులకు అందించడం జరిగింది. అది కూడా ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉన్నా సరే లేదు అనకుండా ఎంత మంది అయితే ఆ ఇంట్లో పెన్షన్ తీసుకోవడానికి అర్హుడుగా ఉన్నారో అంతమందికి కూడా ఇచ్చి ఉన్నాం మనం ఒక స్కీమ్. అది ఒకటి బాగా మన వాళ్ళకి ఆర్థికమైన వెసులుబాటు కల్పించినది. రెండు, భారతీయ స్కీమ్ ద్వారా విద్యార్థులకి స్కాలర్షిప్ ఇచ్చాం. 1వ తరగతి నుంచి అంటే 5000 రూపాయల నుంచి 40000 రూపాయల వరకు డిగ్రీ వరకు కూడా స్కాలర్షిప్ ఇచ్చాం. అది కూడా ప్రతి ఇంట్లో ఇద్దరు విద్యార్థులు ఉంటే ఇద్దరు, ముగ్గురు విద్యార్థులు ఉంటే ముగ్గురు విద్యార్థులకు కూడా ఇవ్వడం జరిగింది మనం. ఆ తర్వాత విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనే ఆసక్తి ఉండి డబ్బులు లేక ఖాళీగా ఇంట్లో కూర్చొని అయ్యో మనకి ఆదాయం లేదు, డబ్బులు లేవు కాబట్టి మనం విదేశాలకు వెళ్ళి పెద్ద చదువులు చదువుకోలేము, సమాజంలో వెనకబడి ఉంటాము అన్న ఆలోచన ఉన్న విద్యార్థులకి 10 లక్షల రూపాయలు స్కాలర్షిప్ ఇచ్చి విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి మన కార్పొరేషన్ ద్వారా ఆనాడు మనం చేసి ఉన్నాం. ఆ తర్వాత చనిపోయిన వాళ్ళకి అంత్యక్రియల నిమిత్తంగా గరుడా స్కీమ్ కింద 10000 రూపాయలు చనిపోయిన 40 రోజుల్లో ఎవరైతే చనిపోయిన వాళ్ళ
అప్లికేషన్ భార్య కుమారుడు కుమారుడు ఎవరు సరే వాళ్ళ అకౌంట్ లో 10,000 రూపాయలు డైరెక్ట్ గా కార్పొరేషన్ ద్వారా నుంచి వచ్చేటట్టుగా చేసి ఉన్నారు. ఇంకోటి మన బ్రాహ్మణులలో ఎక్కువగా చదువుకొని ఉద్యోగాలు చేసిన వాళ్ళే ఉన్నారు, లేదంటే